हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल गोदावरी रुचलु। ई रोज मनम चिकेन फ्राई दम बिर्यानी चेसुकुंदाम। दानिकि कावाल्सिन पदार्थालु चूद्दाम। फस्ट चिकेन मैरिनेट चेसुकोवाली। 1 केजी चिकेन तीसुकुन्नानु। अंदुलोकि उप्पु, कारं, अल्लवेलप पेस्ट, पेरुगु, मसाला पोडि तीसुकुन्नाम। इप्पुडु ई चिकेन लो कारं, साल्ट्, मसाला पोडि, అల్లవెల్లిపాయ పేస్ట్ ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు పెరుగు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం। ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేయడం అయిపోయింది। దీనిపైన మూత పెట్టేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకుంటే స్మూత్ గా ఉంటది మనకి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి। అందులో వాటర్ వేసుకుందాం। దాంట్లో బిర్యానీ ఆకు, పువ్వులు, లవంగ ముక్కలు వేసాను। కొద్దిగా నూనె వేసాను, అంటే రైస్ అంటుకోకుండా ఉంటది। ఉప్పు వేసాను, ఒకసారి తిప్పుకుందాం। ఆల్రెడీ 1 అవర్ ముందల నానబెట్టిన బియ్యం ఉన్నాయి, అవి వేసేస్తున్నాను। రైస్ ఉడికిపోయింది, వాటర్ ఒంపేసుకుందాం। కేజీ రైస్ కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఎక్కువగానే ఉంది। ఇప్పుడు ఇంతలో చల్లటి వాటర్ వేసుకుందాం, పొడిపొడిలాడుతూ ఉంటది మనకి అన్న రైస్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకుందాం। బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసాను, ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేస్తున్నాను। ఇంకా ఆల్రెడీ ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసాం కదా, ఇప్పుడు ఇంకేమీ వేయక్కర్లేదు। సాల్ట్ చాలకపోతే కొద్దిగా చూసుకుని వేసుకుందాం। అదిగోండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది। ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుని ఫస్ట్ అందులోకి రైస్ తీసుకుందాం। ఇప్పుడు దీనిపైన చికెన్ ఒక లేయర్ లాగా వేసుకుందాం। ఇప్పుడు మళ్ళీ రైస్ ఒక లేయర్ లాగా వేసుకుందాం। ఇంకా చికెన్ కర్రీ ఉంది కదా, అది మళ్ళీ వేస్తున్నాను ఇంకో లేయర్ కింద। ఇప్పుడు మళ్ళీ రైస్ వేసేసుకుందాం ఇంకో లేయర్ కింద। ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకున్నాం, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను। ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడతాము। చూడండి, చక్కగా మగ్గిపోయింది కూర, ఫ్లేవర్ అంతా బిర్యానీకి పట్టింది। ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం। మన చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయింది। మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।